మన ఆశ ఎవరై ఉండాలి? మన ఆశ ఏమై ఉండాలి? నక్షత్రం ఆయన ఆకాశమును భూమిని సముద్రమును సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడు మాట తప్పని వాడు. హల్లెలూయా. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును హల్లెలూయా. ఆకాశాన్ని చేసిన దేవుడు, భూమిని చేసిన దేవుడు, చేపలు చేసిన దేవుడు, జంతువులు చేసిన దేవుడు, నిన్ను కూడా చేసిన దేవుడు, ఆయన ఏదైనా చేయగలడు. మాట తప్పడు హల్లెలూయా. దేవుడు చెప్పాడా నీకు నేను ఆశీర్వదిస్తానని? దేవుడు చెప్పాడా నీకు సహాయం చేస్తానని? దేవుడు చెప్పాడా నీకు పిల్లలు ఇస్తానని? దేవుడు చెప్పాడా నీకు ఇల్లు కడతామని? దేవుడు చెప్పాడా నీకు జాబ్ వస్తుందని? అసలు దేవుడు ఎలా చెప్తాడు? దేవుడితో మాట్లాడింది కదా చెప్తాడు. మనం ఎప్పుడు ప్రార్థన చెప్పేది మనకి ఏం మాట్లాడదు. సో దేవుడు కానీ ఏదైనా ఒక మాట ఇస్తే ఆయన మాట తప్పని వాడు. హల్లెలూయా. దేవుడు ఎలాంటి దేవుడు? వేయడం వేయరా అది పరిస్థితి లేదు. ఆడ తప్ప పరిస్థితి లేదు. ఆయన ఎప్పుడైనా ఎలాగైనా ఎనీ టైం అంటే మీకు మనం ప్రార్థించవచ్చు. ఎనీ టైం ఆయన సన్నిధిలో మనం ఆహ్వానించవచ్చు. ఎనీ టైం.